శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. ధనిష్ట నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు పూర్వాషాఢ ఉత్తరాషాఢ కూడా అయిపోయింది, ఇంకా ధనిష్ట నక్షత్రం. ఈ దక్షిణ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఏ నక్షత్రంతో మనం ఆరంభించాలనే విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఏ అక్షరం అనేసరికి ఏమిటి, ధనిష్ట నక్షత్రం వచ్చేసరికి ఏంటంటే మనకి గా గి గు గే అని నాలుగు అక్షరాలతో వస్తున్నాయి. గా గి గు గే అంటే మొదటి పాదం అంటే గా, రెండవ పాదం అంటే గి, మూడో పాదం అంటే గు, అలాగా నాలుగు పాదాలకి నాలుగు అక్షరాలు మనం పెట్టుకున్నాం. అంటే ఏంటి, మొదటి పాదం నాలుగో పాదం ఎలా మనం లెక్కించాలంటే, ధనిష్ట నక్షత్రం మీరు పుట్టారు అంటే ఆ నక్షత్రం ఆ రోజు ఎప్పుడు ఆరంభమైంది చూసుకుని, ఆ మొన్నాడు ఎప్పుడు అది ఎండ్ అవుతుంది చూసుకుని, ఆ రెండుకి ఎన్ని గంటల కాలం పట్టింది, 24 గంటల 25 గంటల 26 గంటల చూసుకుని డివైడెడ్ బై 4 చేస్తున్నప్పుడు, అలా 4 చేసినప్పుడు మీరు ఎన్నో భాగాల్లోకి వస్తుంది, మొదటి పాదము, రెండో పాదము, మూడో పాదము, నాలుగో పాదం చూడాలి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ పాదాన్ని బట్టి అక్షరం పెడితే అది కొంచెం స్మూత్గా ఆ పిల్లవాడి యొక్క జీవితంలో కొన్ని హడల్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ధనిష్ట మొదటి 2, 3, 4 పాదాల వారు చక్కగా గా గి గు గే అనే 4 అక్షరాల ద్వారా మనం పేరు పెట్టుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాక్షస గణం అంటారు, అలాగే జంతువు దగ్గరకు వచ్చిన సింహం అంటారు, నాడి వచ్చినప్పుడు మధ్య నాడి అంటారు. ఇక్కడ రాక్షస గణము సింహము అంటే గణము అలాగున్న ఆలోచన అలాగున్న ధనిష్ట ఈ అధిపతి కుజుడు కూడా కాబట్టి కొంచెం కోపము ఆవేశము ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా అది కొంత మనకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి సో మనిషి కొంచెం రాక్షస తత్వం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇటువంటిప్పుడు ఏంటంటే ధనిష్ట నక్షత్రంలో ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ గణ ప్రకారం కంటే మనం వివాహం చేసేటప్పుడు ఏంటంటే మనం చూసుకునే అటుపక్క దేవగణం కానీ ఉన్నవాళ్ళని కానీ చూడడం కానీ, అలా ఇక్కడ మనకు జంతువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏదైతే వచ్చిందో దానికి సమతుల్యం అనేది మధ్యనాడు అయినప్పుడు ఆదినాడు కానీ అంచినాడు కానీ చూసుకుని వివాహ పొందడం చేయడం అనేది జరుగుతుంది. వివాహ పొందడానికి మాత్రం ఈ యొక్క 3 చూడడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎన్ని పాయింట్స్ వచ్చి చూసే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే పేరు పెట్టుకోవాలి, ఒక ఉన్నతమైన స్థాయి కావాలి, మకర రాశి అయింది కాబట్టి రాశ్యాధిపతి ఇక్కడ కూర్చో శనీశ్వరుడు, నక్షత్రాధిపతి చూస్తే కుజుడు. శని కుజుడు యొక్క వైరం ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆ ఉద్రేకంతో కూడిన వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని చల్లార్చడానికి మనం ఏంటంటే కొన్ని కొన్ని అంశాలు జీవితాంతం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి చూసుకుంటూ వెళ్తాము. ఏదైనా ధనిష్ట నక్షత్రంగా అక్షరాలతో మనం ఆరంభించడం వలన సత్ఫలితాలు వస్తాయి. వాళ్ళకి చక్కగా స్మూత్గా వాళ్ళ జీవిత విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా కొంచెం పనుల నీటిలో కూడాను వైబ్రేషన్స్ పాజిటివ్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్తే బాగుంటుంది చెప్పుకెళ్తామండి. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.